మొన్న ఈ మహానుభావుడు మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్లోనే కొన్ని నిజాలైతే ఒప్పుకున్నాడండి. ఇవాళ ఏం నిజాలు ఒప్పుకున్నాడో ఒక్కసారి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి, వినిపిస్తే ఒకసారి వినండి. ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే విన్నారు కదండి. మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి, అదే మన బూతుల సరఫరా శాఖ మంత్రి గారు రెండు నిజాలైతే ఒప్పుకున్నారండి. మొన్న మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడి నేను వినిపించా. ఒకటేంటంటే రైతులు పండించినటువంటి పంటని పంట కొనుగోళ్లు సరిగా జరగట్లేదు, కనీస గిట్టుబాటు ధర అందట్లేదు, దానివల్ల రైతులు ఇవాళ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున రైతుల పక్షాన్ని ఉద్యమం చేస్తుంది, నిన్న కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. రెండోది, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల పేదవాడు కడుపు మార్చుకొని ఒక పూట పస్తులుంటూ ఉన్నాడు అన్న మాట కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు, ఆ నిజాన్ని కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి రెండు నిజాలైతే ఇవాళ కొడాలి నాని పత్రికా సమావేశంలో ఒప్పుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.